హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ కొత్తగా లాంచ్ చేసిన మానిటర్, సో రియల్మీ మానిటర్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. రియల్మీ ఫస్ట్ టైం మన ఇండియాలోకి ఒక మానిటర్ని అయితే లాంచ్ చేసింది. సో అది ఇదే మానిటర్ అని చెప్పొచ్చు. బడ్జెట్లో అయితే ఈ మానిటర్ లాంచ్ చేసింది. మానిటర్ అయితే ఇక్కడే ఉంది. నేను 4 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. నేను వీడియో ఎడిటింగ్ అలాగే ఫోటోషాప్ కూడా వీటి నుంచి అయితే చేసి చూస్తున్నాను. సో కలర్ కరప్షన్ ఏలాగా ఉంది అన్నీ నేనైతే టెస్ట్ చేశాను. సో ఈరోజు మనం ఈ మానిటర్ ఎలా ఉందనేది తెలుసుకునే ముందు, సో బాక్స్లో ఏముంది, బాక్స్ మీద ఏమి రాసుందో కూడా అయితే మనం తెలుసుకొని అన్బాక్స్ చేస్తూ ఈ మానిటర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా రియల్మీ నాకు పంపించిన మానిటర్ వచ్చేసరికి యూజ్డ్ మానిటర్ అనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ టెస్ట్ చేసిన మానిటర్ని నాకైతే పంపించారు. నేను అడిగాను ఇదేంటి యూజ్డ్ మానిటర్ పంపించారంటే, యాక్చువల్గా వాళ్ళ దగ్గర స్టాక్ అయితే లేదు. సో ఒక మానిటర్ ఉంటే మనకైతే పంపించారు. అది కూడా లాస్ట్ టైంలో అయితే మనకి పంపించడం జరిగింది. అందువల్ల మనకి ప్యాక్ అయితే ప్యాకేజ్ సో ఓపెన్ అయితే వచ్చింది అనమాట. సో మీరు పర్చేజ్ చేస్తే అలాగైతే ఏం రాదు. సో మనకి బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి రియల్మీ ఫ్లాట్ మానిటర్ ఫుల్ హెచ్డి 23.8 inches డిస్ప్లే సైజ్ అని చెప్పి రాసింది. ఫుల్ హెచ్డి బెజల్లెస్ ప్యానల్, అలాగే 75 Hz హై రెజల్యూషన్ రేట్, 6.9 mm అల్ట్రా థిన్ ప్రొఫైల్తో అయితే వస్తుందని చెప్పేసి దీని మీద రాస్తుంది. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది, ఎక్స్పాండ్ యువర్ విజన్ అని చెప్తున్నారు. రెండో వైపు చూసినా సేమ్ మనకి అవే అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది, 18,999 రూపాయలు అని చెప్పేసి. కానీ దీని ప్రైస్ వీళ్ళు సేల్కి తీసుకొచ్చింది మాత్రం 12,999 రూపాయలు సేల్కి తీసుకొచ్చారు. ఫస్ట్ సేల్లో మాత్రం వీళ్ళు 10,999 రూపాయలు అంటే 11,000 రూపాయలకే అందిస్తున్నారనమాట. ఆ ప్రైస్కి మానిటర్ మనం తీసుకొచ్చా లేదనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఇక బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో కనుక చూస్తే మనకి యూజర్ మాన్యువల్, అలాగే 3 స్క్రూస్ అయితే కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఒక స్క్రూ ఫిట్టింగ్ ఎల్లంకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే మనకి మెటల్ స్టాండ్ అయితే ఒకటి ఇస్తున్నారు. ఇది మనకి అల్యూమినియం స్టాండ్, సో ఇదైతే కనబడుతుంది. అలాగే మెటల్ బేస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి మానిటర్కి అలాగే అల్యూమినియం స్టాండ్కి మీడియేటర్గా వర్క్ చేస్తుంది అనమాట. స్టాండ్ ఫిట్ చేసిన తర్వాత స్క్రూస్ను కవర్ చేయడం కోసం ఒక క్యాప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ 22 వాట్ పవర్ అడాప్టర్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా HDMI కేబుల్ కూడా అయితే ఉంది. ఇంకా ఇక్కడ మనకి మానిటర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మానిటర్ అయితే బయటకు తీద్దాం. సో మానిటర్ అంతా కొంచెం డస్ట్ అయితే ఉన్నాయి. చెప్పాను కదా యూజ్డ్ మానిటర్ అయితే వాళ్ళు పంపించడం వల్ల ఇలాగైతే ఉంది. ఇక మానిటర్కి మనం స్టాండ్ ఫిట్ చేయడం చాలా ఈజీ అని చెప్పొచ్చు అనమాట. సో మీకు ఏదైతే బేస్ ఉందో బేస్కి మీరు 2 స్క్రూస్ అయితే ఫిట్ చేసి బేస్ని అయితే సెట్ చేయాల్సి ఉంటుంది మానిటర్కి. తర్వాత బాటమ్ సైడ్ స్టాండ్కి కూడా ఒక స్క్రూ అయితే ఫిట్ చేసేస్తే మనకి ఈ విధంగా మానిటర్ అయితే స్టాండ్ అయిపోతుంది. తర్వాత క్యాప్ ఇచ్చారు కదా వీళ్ళు, ఈ క్యాప్తో మనం ఈ స్టాండ్ స్క్రూస్ని అయితే కవర్ చేయొచ్చు. ఇక ఒకసారి మానిటర్ మనకి ఫిట్ అయిపోయిన తర్వాత మీరు మానిటర్ చూడొచ్చు. సో ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇంక ఈ మానిటర్ మనకి హైట్ పెంచుకోవడానికి అయితే లేదు. స్టాండ్ హైట్ అయితే పెరగదు కానీ టిల్ట్ అవుతుంది. సో మీకు ఇలాగా టిల్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ 5 డిగ్రీస్లోను, అలాగే బ్యాక్ సైడ్ 15 డిగ్రీస్ వరకు అయితే మీకు టిల్ట్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ ఫిజికల్ బౌండరీ గురించి మాట్లాడితే థిక్నెస్ చూడొచ్చు, అసలు చాలా థిన్ అయితే ఉంది. స్లిమ్గా అయితే మీకు పైన ఈ టాప్ 2 బాడీ అయితే కనిపిస్తుంది. 6.9 mm అల్ట్రా థిన్ బాడీతో అయితే ఇది వస్తుంది. సో చూసారు కదా, నా మొబైల్ ఫోన్ కన్నా ఏది మొబైల్ ఫోన్ ఎక్కడ ఉంది, సో నత్తి నారాయణ కన్నా ఇంకా పల్చగానే ఉందని చెప్పొచ్చు. సో మానిటర్ వచ్చేసరికి ఇంకా బాటమ్ సైడ్ చూస్తే మాత్రం ఇక్కడ మీకు కొంచెం వెడల్పై అయితే వస్తుంది అనమాట. ఇక్కడంతా మనకి మానిటర్ సంబంధించిన కాంపోనెంట్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. సో ఇదంతా మనకి ప్లాస్టిక్ బాడీయే, ఇదంతా ప్లాస్టికే ఇచ్చారు. ఈ స్టాండ్ మాత్రం మీకు మెటల్ స్టాండ్ వస్తుంది, అల్యూమినియం స్టాండ్. ఇక అలాగే ఈ బ్యాక్ సైడ్ ఇది కనిపిస్తుంది కదా, సో ఇదంతా మీకు ప్లాస్టికే. సో రఫ్ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు, పైన లేయర్లా యూజ్ చేశారు. లోపల మీకు నేను అనుకోవడం మెటల్ యూజ్ చేసి ఉండొచ్చు. చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు మెటల్తో అయితే ఇది వస్తుంది. సో ఇంకా బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ఇక్కడ మనకి HDMI పోర్ట్ కనిపిస్తుంది, అలాగే టైప్ సి పోర్ట్ ఉంది, VGA పోర్ట్ అయితే ఇటు పక్కన ఉంది, ఇంకా అలాగే పవర్ పోర్ట్, పవర్ ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంది. వీళ్ళు పవర్ అడాప్టర్ ఇస్తున్నారుగా, ఆ అడాప్టర్ మనం ఇక్కడైతే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి అడ్వాన్స్ పోర్ట్ ఏంట్రా అంటే ఈ టైప్ సి పోర్ట్ అని చెప్పుకోవచ్చు. టైప్ సి పోర్ట్ వచ్చేసరికి మీకు థండర్ బోల్ట్ పోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో థండర్ బోల్ట్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా పవర్ఫుల్ పోర్ట్ అనమాట. ఇప్పుడు ఈ థండర్ బోల్ట్తో మనం చేయలేని పని అంటూ ఉండదన్నమాట. పవర్ ఇన్పుట్ అవుట్పుట్తో పాటు మీకు వీడియోని కూడా తీసుకుంటుంది, అలా పంపిస్తుంది. ఇక బాటమ్ సైడ్ గ్రిల్స్ అయితే ఉన్నాయి, అలాగే ఈ టాప్లో కూడా చిన్న గ్రిల్స్ అయితే ఉన్నాయి. ఇందులో స్పీకర్స్ అయితే ఏమి లేవు. నేను స్పీకర్స్ కూడా ఇచ్చుంటే బాగుండని నాకైతే అనిపించింది. నేను ఇంకా స్పీకర్ ఉన్నాయేమో గ్రిల్స్ ఇచ్చాను అనుకున్నాను, బట్ అసలుకి ఇది హీట్ని బయటికి పంపించడానికి గ్రిల్స్ అయితే ఇచ్చినట్టుగా అర్థమైంది అనమాట. ఎందుకంటే నేను టెస్ట్ చేస్తే నాకు ఎక్కడ స్పీకర్ ఉన్నట్టుగా కనిపించలేదు. ఇంకా ఇక్కడ చూస్తే మనకి మల్టీ ఫంక్షనల్ బటన్ అయితే
కనిపిస్తుంది. సో ఈ బటన్తోనే సింగిల్ బటన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఒక్క బటన్తోనే జాయిస్టిక్ లాగా చుట్టూ మూవ్ చేస్తూ సో కంట్రోల్ అయితే చేయొచ్చు. అలాగే ఈ బటన్ మనం లోపల ప్రెస్ చేసి ఓకే సెలెక్ట్ కూడా అయితే చేయొచ్చు అనమాట, ప్రోగ్రామ్ కనుక ఓపెన్ చేసినట్టయితే. ఇక ఈ మానిటర్ వెయిట్ కూడా మీకు ఎక్కువ వెయిట్ కూడా అయితే ఉండదు, 2.5 kg వరకు మీకు మానిటర్ వెయిట్ అయితే ఉంటుంది. సింగిల్ హ్యాండ్తోనే మనం ఈ విధంగా లిఫ్ట్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఈ మానిటర్ని. ఇక నెక్స్ట్ ఫ్రంట్ సైడ్కి వచ్చేద్దాం. సో ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు ఎల్ఈడి ప్యానల్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. సో మానిటర్కి బాటమ్ సైడ్ చిన్న కనుక చూస్తే ఎక్కువగా అయితే చిన్న అయితే లేదు, అలాగే అక్కడే మీకు రియల్మీ అని చెప్పి రాస్తుంది. ఇక బెజల్స్ వస్తే మనకి అల్ట్రా థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి. సో బెజల్స్ అయితే అసలు మీకు లేవు, చాలా మినిమైజ్ బెజల్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో మానిటర్ ఆన్ చేసి మానిటర్లో మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ ఏంటనేది తెలుసుకుందాం. సో ఇంకా మానిటర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బటన్ ఉంది కదా, సో ఈ బటన్ని మనం లోపలికి ప్రెస్ చేసామంటే సో ఈ విధంగా మనకి మెనూ అయితే వస్తుంది, రియల్మీ మానిటర్ అని చెప్పేసి ఇక్కడ మెనూలో అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్లో ఒకసారి మీకు పిక్చర్ మోడ్ అయితే ఉంది. పిక్చర్ మోడ్లో స్టాండర్డ్, ఎకో మోడ్, గేమ్ మోడ్, మూవీ మోడ్, అలాగే లో బ్లూ లైట్ మోడ్ అయితే ఉంది. మీకు కళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ కలగకుండా ఉండాలంటే లో బ్లూ లైట్ మోడ్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒకసారి మీకు కలర్స్ అన్నీ కొద్దిగా గ్రీనిష్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక నాకైతే ఇందులో ఎక్కువ మోడు బాగుందనిపించింది. స్టాండర్డ్ మోడ్లో పెడితే కలర్స్ చాలా లైట్గా అయితే అనిపిస్తున్నాయి. ఫోటోషాప్ అలాగే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఇది కొంచెం ఇబ్బంది అనిపించింది స్టాండర్డ్ మోడ్లో వచ్చేసరికి. ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు స్టాండర్డ్ మోడ్ కావాలి అనుకుంటే. కానీ ఎక్కువ మోడ్ అయితే మనకి చూడడానికి బాగుందనమాట. ఎందుకంటే నా దగ్గర శాంసంగ్ అలాగే ఎల్జీ ఈ రెండు మానిటర్స్ అయితే ఉన్నాయి, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. సో వాటితో కొద్దిగా దగ్గరగా అయితే ఉంది. ఇక ఎక్కువ మోడ్లో మీరు కస్టమైజ్ అయితే చేసుకోలేరు. సో కస్టమైజ్ చేసుకోవాలి మీరు బ్రైట్నెస్ని, కాంట్రాస్ట్ని అనుకుంటే సో మీరు స్టాండర్డ్ మోడ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి మీరు స్టాండర్డ్ మోడ్లో పెట్టుకొని మీకు చూపిస్తాను. సో తర్వాత ఇక్కడ మీకు బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ ఉంది, కాంట్రాస్ట్ వచ్చేసరికి మీకు 3000:1 కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి డిసిఆర్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కలర్ టెంప్ ఉంది, కలర్ టెంప్లో నార్మల్, కూల్, వామ్, కస్టమ్, సో ఇవైతే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత సెట్టింగ్స్ ఉన్నాయి, సెట్టింగ్స్లో లాంగ్వేజ్, ఓవర్ డ్రైవ్, ఇన్ఫర్మేషన్, రీసెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫైనల్గా ఇన్పుట్ సోర్స్ అయితే ఉంది. ఇన్పుట్ సోర్స్లో మీకు విజిఏ, హెచ్డిఎంఐ, అలాగే టైప్ సి, సో ఈ మూడు ఇన్పుట్ సోర్సెస్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మానిటర్లోని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే ఈ డిస్ప్లే సరికి మీకు 23.8 inches ఫుల్ హెచ్డి ఎల్ఈడి మానిటర్ డిస్ప్లే అయితే ఉంటుంది. రెజల్యూషన్ వచ్చేసరికి మీకు 120x180 ఈ రెజల్యూషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మానిటర్ రీఫ్రెష్ రేట్ మీకు 75 Hz వరకు మీకు రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక డిస్ప్లే కలర్స్ మీకు 16 million కలర్స్తో అయితే వస్తుందన్నమాట. డిస్ప్లే మీకు ఫ్లాట్ డిస్ప్లేతో అయితే వస్తుంది, కరువు తిరిగి అయితే డిస్ప్లే ఉండదు. అలాగే డిస్ప్లే 16:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఉంటుంది. ఇక డిస్ప్లే మనకు చూడడానికి అల్ట్రా థిన్ బెజల్స్తో రావడం వల్ల చాలా అట్రాక్టివ్గా అంటే బెజల్ లెస్తో అయితే మనకి డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక డిస్ప్లే వీవింగ్ యాంగిల్ చూసుకున్నట్టయితే మీకు 178 degrees వరకు మీకు వీవింగ్ యాంగిల్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీరు ఇలాగ చూసినా సరే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక డిస్ప్లే సపోర్టింగ్ కనుక చూస్తే మీకు బ్లూ లైట్ ఫిల్టర్ సపోర్ట్ అయితే ఉంది, కళ్ళకి ఎటువంటి హాని కలగకుండా. ఇక గేమింగ్ ప్రొఫైల్స్లో చూసుకుంటే ఎఫ్ఈఎస్ అలాగే ఆర్టీఎస్ షిప్పింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ మానిటర్ చూసుకున్నట్టయితే. ఇక ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే నా దగ్గర ఎల్జీ అలాగే శాంసంగ్ రెండు మోడల్స్ ఉన్నాయి కదా, సో ఆ రెండుతో కంపేర్ చేసి చూసినట్టయితే నా దగ్గర ఉన్న ఎల్జీ మీకు వైబ్రెంట్ కలర్స్ అయితే చూపిస్తూ ఉంటుంది కొంచెం, ఇది శాంసంగ్తో కంపేర్ చేస్తే. ఇక శాంసంగ్తో కనుక రియల్మీని కంపేర్ చేసి చూసినట్టయితే రెండు ఇంచుమించు ఒకేలాగైతే ఉంటాయన్నమాట ఎక్కువ మోడ్లో పెట్టుకొని చూసినట్టయితే. అలా కాకుండా స్టాండర్డ్ మోడ్లో పెట్టుకొని చూసినట్టయితే మనకు కొంచెం ఇది కలర్ అనేది షేడ్ అవుతుంది, అంటే కొంచెం ఎలిసిపోయినట్టుగా కనిపిస్తుంది, మనకి వైబ్రెంట్గా అయితే లేదు. ఎక్కువ మోడ్లో అయితే మాత్రం బాగుందని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎల్జీ శాంసంగ్ ఈ రెండు యూజ్ చేయడం వల్ల నాకు ఈ స్టాండర్డ్ మోడ్లో ఉన్న కలర్స్ నాకైతే అంతగా నచ్చలేదు, ఎక్కువ మోడ్లో కలర్స్ అయితే మాత్రం నాకు బాగానే అనిపించింది. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది వీడియో సైడ్ ఏమి వాచ్ చేసుకోవడానికి బాగానే ఉంది, కానీ మనకి ఇందులో బిల్టిన్ స్పీకర్ అయితే ఇవ్వలేదు. అలాగే మీరు గేమ్స్ ఆడుకోవడానికి కూడా 75 Hz వరకు మీకు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఇస్తున్నారు. అలాగే గేమ్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ని కూడా మీకు మానిటర్లో అయితే వీళ్ళు పొందుపరిచారని చెప్పొచ్చు. ఫోటోషాప్ అలాగే వీడియో ఎడిటింగ్కి ఈ మానిటర్ పనికొస్తుందంటే ఓకే పనికొస్తుందని చెప్పొచ్చు అనమాట. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న వాటితో కంపేర్ చేస్తే మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది, 11,000 రూపాయలకి మీకు ఈ మానిటర్ అయితే వస్తుంది. సో ఆ లెక్కలో చూసుకున్నట్టయితే మీకు మంచి మానిటర్ అని చెప్పొచ్చు. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు 11,000 12,000 పెడితే టీవీలో వస్తున్నాయి కదా 32 inches అలాగా, సో అవే తీసుకోవచ్చు కదా అంటారు. ఎప్పుడు మానిటర్ని టీవీ రీప్లేస్ చేయలేదు, మానిటర్ మానిటరే టీవీ. ఎందుకంటే టీవీ కేవలం మనకి కంటికి వినోదం కలిగించడం కోసం ఆకర్షణీయమైన కలర్స్తో అయితే టీవీని రూపొందిస్తారన్నమాట. మానిటర్ అలా కాదు, మీకు స్టాండర్డ్ కలర్స్ని అలాగే మీకు న్యాచురల్ కలర్స్ని వీటన్నిటిని అంటే మీరు ఒకటి ఏదైనా వర్క్ చేస్తున్నారంటే సో మనకి న్యాచురల్గా అనిపించాలి. సో అటువంటి ఫెసిలిటీస్తో అయితే మానిటర్ని అయితే తయారు చేస్తారు. ఇక మానిటర్ డిస్ప్లే కూడా మీకు రిఫ్లెక్ట్ అయితే లేదు, మనకి యాంటీ రిఫ్లెక్ట్ డిస్ప్లే అయితే వస్తుంది. సో
అంటే లైటింగ్ అనేది ఎదురైతే ఏమీ తన్నట్లేదు. సో మీ బడ్జెట్ 11,000 రూపాయలు, అక్కడ మీరు ఒక మానిటర్ గురించి చూస్తున్నారంటే సో రియల్మీ మానిటర్ అయితే తీసుకోవచ్చు. బాగుంది, చాలా స్లిమ్ గాను అల్ట్రా థిన్ ఉంది, సో బెజల్స్ కూడా చాలా తక్కువగా అయితే ఉన్నాయి. మంచి మానిటర్నే రియల్మీ తీసుకొచ్చిందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ కొత్తగా లాంచ్ చేసిన మానిటర్, సో అన్బాక్సింగ్ చూసి మానిటర్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోకి మీరు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.